तेलंगाना भवन में वजीर तलासानी सिमास यादव ने कहा है कि नई तश्कील शुदा रियासत तेलंगाना में पानी और फंड्स की भर्ती की टैगलाइन बनाई गई। हुकूमत तेलंगाना तलबा को मुलाजमीन दिलाने के मकसद से मुलाजमतें भर रही। सीएम केसीआर के अलावा किसी ने तारीख में इतना बड़ा फैसला नहीं लिया। तेलंगाना के तमाम महकमों में मुलाजमतों के लिए नोटिफिकेशन जारी किया गया है। कई रियासतों के पब्लिक सर्विस कमीशन के मेंबरान और सेंट्रल पब्लिक सर्विस कमीशन के चेयरमैन ने हमारे कमीशन की तारीफ की है। అయినా బీజేపీ ప్రెసిడెంట్ గారు ఈ ప్రవీణ్ అనేటువంటి టాప్ వచ్చాడని చెప్పి గ్రూప్ వన్లో ఆయన ప్రచారం చేశాడు. అతను సెలెక్ట్ కాలే, అట్లీస్ట్ క్వాలిఫై కూడా కాలే. ఇతనేమో ప్రచారం చేశాడు. రెండోది వర్ష రిక్రూట్మెంట్ జరిగితే బీజేపీకి యూత్ అంతా దూరమవుతుందని చెప్పి ఆయన ఏదో సందర్భాలలో రెండు మూడు మీటింగ్లో చెప్తే అది కూడా మేము సోషల్ మీడియాలో వచ్చింది. అంటే నిరుద్యోగులతో వాళ్ళ జీవితాలతో ఆడుకునేటువంటి ప్రయత్నం చేయడం అనేది దుర్మార్గమైనటువంటి. ఇప్పుడు ఉద్యోగాలు తీసుకునేటువంటి వాళ్ళు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలంగాణ ప్రభుత్వం ద్వారా వచ్చే వాళ్ళంతా టీఆర్ఎస్ పార్టీ జెండా కప్పుకోవాలని మేము ఎక్కడ చెప్పలేదు. వాళ్ళు పాపం కష్టపడి చదువుకోరు, వాళ్ళకు రైట్ రాయల్గా ఉద్యోగం రావాలనేటువంటి భావనతో మేము పనిచేసిందే తప్ప వీళ్ళలాగా దుర్మార్గంగా ఎక్కడ కూడా ప్రయత్నం చేసినటువంటి దాఖలు లేవు. రెండోది ఒక 6 నెలల వరకు మీరు ప్రిపేర్ కావాలని అనౌన్స్మెంట్ ఇస్తారు. అంటే వాళ్ళ జీవితాలను నాశనం చేయాలనేటువంటి భావనతో మరి బండి సంజయ్ గారు చేసేటువంటి ప్రయత్నం ఇది ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన. ఎందుకంటే ప్రభుత్వం ఆలోచన, ప్రభుత్వం ఏ పద్ధతిలో రిక్రూట్మెంట్ చేస్తుంది, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏ విధంగా పనిచేస్తుంది, మీకు అంతంత మాత్రం బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉద్యోగాలు జరిగితే అవన్నీ స్కామ్ జరిగింది. అవి పేపర్లో, టీవీలో, సోషల్ మీడియాలో వచ్చినటువంటి. మధ్యప్రదేశ్లో అయితే ఏకంగా ఆ ముఖ్యమంత్రి గారి మీద ఆరోపణలు వచ్చినటువంటి, అదేవిధంగా గుజరాత్ కానీ, రాజస్థాన్ కానీ, ఉత్తరప్రదేశ్లో కూడా అటువంటి వచ్చినటువంటివి కూడా మనం చూసాం. కానీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పారదర్శకంగా 8 ఏళ్ళ మీరు చూసింది, ప్రభుత్వంలో ఏ వ్యక్తి కూడా ఇన్వాల్వ్మెంట్ లేదు, ఎక్కడ కూడా ఇంప్లిమెంట్ చేసినటువంటి దాఖలు లేవు. వాళ్ళు బ్రహ్మాండంగా చదువుకొని పైకి వచ్చి ఉద్యోగం సంపాదించి తను తన కాళ్ళ మీద నిలబడటమే కాకుండా కుటుంబాన్ని పోషించి ఈ సమాజానికి ఉపయోగపడాలనేటువంటి బాధ్యతతోనే మన ప్రభుత్వం ప్రయత్నం చేసింది. రెండో నేను అడుగుదా, ఈరోజు బీజేపీ వాళ్ళు ఇద్దరు గిజ్జుకునేటువంటి నాయకులారా, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉత్తర్వేయబడేటటువంటి ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఎదుర్కొన్న నియామకాలు ఈ టాగ్లైన్ వచ్చినటువంటి తెలంగాణ అయితే ప్రధానంగా ఒక రాష్ట్రం కానీ, దేశం కానీ, ప్రపంచం కానీ నిరుద్యోగులను దృష్టిలో ఉంచుకొని చదువుకున్నటువంటి యంగ్స్టర్స్కు పెద్ద ఎత్తున ఆపర్చునిటీస్ రావాలని చరిత్ర చెప్తుంది. కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఎన్నెన్నో ప్రభుత్వాలు వచ్చాయి, కానీ ఏ ప్రభుత్వాలు కూడా రిక్రూట్మెంట్ విషయంలో ఏదో తుప్పు మంత్రంగా వాళ్ళ ప్రభుత్వాలలో వాళ్ళ హాయంలో ఏదో అక్కడక్కడ ఉద్యోగాలు ఇచ్చామని చెప్పుకోవడానికి ప్రయత్నం చేసేదే తప్ప ఏ రోజు కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి ఒక గొప్ప నిర్ణయం అంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్ల ఖాళీలని భర్తీ చేయాలనేటువంటి గొప్ప నిర్ణయం చరిత్రలో ఎవరు చేయలేకపోయారు. మీకందరికీ తెలుసు, మంత్రులు కానీ, ప్రిన్సిపల్ సెక్రటరీస్ కానీ, హెచ్ఓడిస్ కానీ,
కూడా ఎక్సర్సైజ్ చేసి 100కి 100% రిక్రూట్మెంట్ జరగాలి, ఎక్కడ కూడా వేకెన్సీ ఉండొద్దు అనేటువంటి ఉద్దేశంతో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగినటువంటి కార్యక్రమాల్లో ఫస్ట్ టైం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో ఉద్యోగాలను భర్తీ చేసుకుంటూ ముందుకెళ్ళాం. బట్ మేనిఫెస్టోలో కొన్ని ఉద్యోగాలు ఇస్తామన్నప్పటికీ ముఖ్యమంత్రి గారి ఆలోచన వల్ల ఎంటైర్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్స్లో ఒక ఖాళీ కూడా ఉండడానికి వీలు లేదనేటువంటి వారు ఒక గొప్ప నిర్ణయం క్యాబినెట్లో తీసుకున్నారు. మీకు అందరికీ తెలుసు, మీ సమక్షంలో ముఖ్యమంత్రి గారు పాత్రికేయ సమావేశం పెట్టి కూడా టోటల్గా ఉన్న భర్తీలన్నీ ఫిలప్ చేస్తామని చెప్పి ఆల్రెడీ నోటిఫికేషన్లు ఇవ్వడం, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కు ఉన్నటువంటి రిప్యుటేషన్